హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మనము గ్రూప్ డీకి సంబంధించి కానీ ఎన్టీపీసీకి సంబంధించి కానీ అనేక వీడియోస్ అయితే చేస్తున్నాము మన ఛానల్లో వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి లైక్ చేస్తున్నారు మీకు ఏదైనా ఉంటే కామెంట్ కూడా చేస్తున్నారు మరి మంచి రెస్పాండ్ అయితే మన ఛానల్కి రావటం జరుగుతుంది ఈరోజు గ్రూప్ డీలో చాలామంది పిల్లలకైతే మరి న్యూ జర్నర్స్ ఉన్నారు కదా వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి మరి లేట్ చేయకుండా ఆ యొక్క డౌట్ల గురించి అయితే నేను క్లారిఫై చేసేస్తాను మరి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు చేయాల్సిన పని ఒకటే సబ్స్క్రైబ్ చేసి బెల్ అయితే క్లిక్ చేయండి ఓకేనా మరి కొన్ని డౌట్స్ మన పిల్లలకైతే వచ్చినాయి అది ఏంటో గమనిస్తాము నేను ఆల్రెడీ ఒక వీడియోలో మరి ఎగ్జామ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అక్టోబర్లో అదే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఉండొచ్చు పీఈటీ వచ్చేసరికి ఫిబ్రవరి కానీ మార్చి కానీ మార్చి కానీ ఉండొచ్చు అని చెప్పాను ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మేలో ఉండొచ్చు ఈ విధంగా అయితే ఒక ప్రిడిక్షన్ అయితే చెప్పాం ఫ్రెండ్స్ సేమ్ అలాగే జరగవచ్చు జరగకపోవచ్చు అది రైల్వే వర్డ్ బట్ వాడే రైల్వే వాడి మీద ఆధారపడి ఉండిద్ది ఇంకా ఐటీఐ పర్సన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికెట్ ఉండిది కదా ఎన్సీవిటీ సర్టిఫికెట్ ఆ యొక్క సర్టిఫికెట్ అనేది కూడా కంపల్సరిగా కావాలి ఆ యొక్క డౌట్ ఒక పర్సన్ అయితే అడిగారు ఐటీఐ చేశాము ఎన్సీవిటీ సర్టిఫికెట్ ప్రజెంట్ అయితే నాకు లేదు మరి తెప్పించుకోవాలా ఏం చేయమంటారని అడిగారు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ సర్టిఫికెట్ అయితే అడుగుతారు ఓకేనా ఇది అసలు పీఈటీ ఎప్పుడు జరిగిద్దని అడిగారు ఫ్రెండ్స్ పిఈటి అనేది నేను ఆల్రెడీ చెప్పేసాను ఏంటంటే మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి కీ కానీ కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ రిలీజ్ చేసి పీఈటీకి వన్ ఇస్టీ త్రీ రేషియోలో అయితే పిలుస్తారు ఓకేనా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీఈటి ఉండింది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండిద్ది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వన్ ఇస్టీ టూ రేషియాలో తీస్తారు ఇది కూడా అడిగారు అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమందిని పిలుస్తారని అడిగారు పీఈటీకి ఎంతమందిని తీసుకుంటారని అడిగారు పీఈటీకి వన్ ఇస్టు త్రీ రేషియో అని నోటిఫికేషన్లో ఉంది ఇంకా డాక్యుమెంటరిఫికేషన్కి వన్ ఇస్టు టూ రేషియో అని మరి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా రిజల్ట్స్ అనేవి జోన్ వైజ్గా ఇస్తారా ఎలా ఇస్తారా అని అడిగారు అంటే ఇప్పుడు మన ఏపీ వాళ్ళు వేరే చోట రాస్తారు కదా ఏంటంటే రిజల్ట్స్ అనేవి జోన్ వైజ్గా ఇచ్చేస్తాడు ఆర్ఆర్పి సికింద్రాబాద్ వార్డ్ రిజల్ట్స్ వేరే చెన్నై వార్డ్ రిజల్ రిజల్ట్స్ కట్ ఆఫ్ వార్డ్ రిజల్ట్స్ వార్డ్ కట్ ఆఫ్ డిఫరెంట్గా ఉండిద్ది ఎవర్ జోన్ కట్ ఆఫ్ వాడిదే ఫ్రెండ్స్ ఇంకా అంటే చాలామంది కొత్త పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డౌట్స్ అనేవి కొంతమందికి ఇంకా క్లారిటీ క్లారి క్లారిటీగా తెలియదు అనమాట కానీ ఎన్టీపీసీలో రాసిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఒక క్లారిఫై అయితే ఉండిద్ది ఇంకా కేటగిరీ వైజ్ అనేది కట్ ఆఫ్ కూడా కేటగిరీ వైజ్ ఉండిద్ది ఒకనా కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఓబిసిలకి ఒక క్యా ఒక కటాఫ్ ఈడబ్ల్యూఎస్కి ఒక కట్ ఆఫ్ ఎస్సీలకి ఒక కటాఫ్ ఎస్టీలకి ఒక కటాఫ్ ఇంకా యూఆర్కి ఒక కట్ ఆఫ్ ఎక్సర్వీస్ మ్యాన్కి ఒక కటాఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఒక కటాఫ్ మళ్ళీ ఎక్సర్వీస్ మ్యాన్లో ఎస్సీ ఎస్టీలకి మళ్ళీ అట్టా మళ్ళీ అందులో కూడా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్లు ఉంటాయి ఇంకా గుర్తుంచుకోండి ఇంకా ఐటీఐ మీద క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఒక రకమైనటువంటి కట్ ఆఫ్ అయితే ఉండిద్ది అర్థమైంది కదా కటాఫ్ ఎలా ఉండిద్ది అనేది ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ బట్టి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళకి యొక్క కేటగిరీని బట్టి ఓకేనా ఇలా డిఫరెంట్ కట్ ఆఫ్లు అయితే ఉంటాయి కానీ అన్నీ మెయిన్గా కేటగిరీ వైజ్ అయితే బేస్ అయి ఉంటాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది వేరే జోన్లో అప్లై చేసుకున్నారంట ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉండొచ్చు అన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెన్నై బోర్డుకి అప్లై చేసుకున్నా కానీ మన ఎగ్జామ్ సెంటరు మనకి ఇప్పుడు నా సెకండరీ బ్యాడ్ అనుకోండి జోను నేను చెన్నై బోర్డుకి అప్లై చేశాను నాకు సికింద్రాబాద్ జోన్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ జరుగుతాయి రీసెంట్గా చెన్నై బోర్డు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క మన సికింద్రాబాద్ జోన్లోనే వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఎగ్జామ్స్ అయితే రాయటం జరిగింది ఓకే ఇంకా ఒక ఒక బ్రదరు అంటే రీసెంట్గా వచ్చి ఉంటారు అతను కాంపిటీషన్లోకి టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ క్లాసు సర్టిఫికెట్ అనేది లామినేషన్ అయితే ఉంచారు ఫ్రెండ్స్ మరి బ్రదర్ దానికి ఇబ్బంది అయిద్దా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అని అడిగారు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఓకేనా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి గుర్తుంచుకోండి మీ యొక్క ఒరిజినల్స్ అన్నీ కావాలి గ్రూప్ డి పిల్లలకి చెప్తున్నాను అండి టెన్త్ ఓకేనా ఉంటే ఇంటర్ ఉంటే డిగ్రీ ఇవి ఓకేనా ఒక టెన్త్ మీదే ఐటీఐ రాసేవాళ్ళు అంటారు ఐటీఐలో వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ ప్రతి సర్టిఫికెట్ కూడా ఓకే ఇంకా మీ యొక్క కేటగిరీ వైజు సర్టిఫికెట్లు రెడీ చేయించుకోవాలి ఈ విధంగా అనమాట ఇలా సర్టిఫికెట్స్ కావాలి ఒరిజినల్ మళ్ళీ ఇంకొక డౌట్ అడిగారు బ్రదర్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్స్ వాళ్ళ దగ్గరే పెట్టేసుకుంటారా అని అడిగారు లేదు ఒరిజినల్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకోరు ఒరిజినల్స్ అనేవి మన మనకి ఇచ్చేస్తారు కాకపోతే ప్రూఫ్ కోసం మనల్ని అడుగుతారనమాట చూపించమని మనం చూసి వాళ్ళు చెకప్ చేసుకుంటారు వీళ్ళు ఎప్పుడు పాస్ అయ్యారు ఏ మంత్లో పాస్ అయ్యారు ఏ డేటు అనేది వాళ్ళు చూసుకుంటారు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మన మదరు ఫాదర్ నేమ్ ఉండేది దాని ప్రకారం మనం అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ టైం ఎవరైనా అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ యొక్క ఫాదర్ నేము ఇంటి పేరుతో ఉంటే ఇంటి పేరు కూడా యాడ్ చేసి అప్లై చేయాలి ఇప్పుడు సర్నేము ఫాదర్ నేమ్ ఉండి కదా సర్నేమ్ లేకుండా టెన్త్ క్లాస్లో సర్నేమ్ లేకుండా ఉంటే ఒట్టి ఫాదర్ నేమే ఉంటే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కూడా ఓన్లీ ఫాదర్ నేమే మెన్షన్ చేయాలి ఇంకా మదర్ నేమ్ కూడా ఇంటి పేరు లేకుండా ఉంటే ఓన్లీ మదర్ నేమ్ ఉంటే మదర్ నేమ్ ఇంటి పేరు ప్లస్ మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఉంటే ఇంటి పేరుతో పాటుగా మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ కంపల్సరీగా యాడ్ చేయాలి ఇది అప్లికేషన్లో ఫాదర్ అండ్ మదర్ నేమ్ ఫిల్ అప్ చేసేటువంటి విషయం అనమాట గుర్తుంచుకోండి ఓకే ఆ ఒరిజినల్స్ అయితే తీసుకోరు రెండు సెట్ల మరి జిరాక్స్లు అయితే అడుగుతారనమాట అది మీకు డాక్యుమెంట్ డాక్యుమెంటెరిఫికేషన్ వెళ్ళటానికి ఇంకా చాలా టైం ఉంది ఒక ఆరు నెలలన్నా పట్టిద్ది ఈ లోపల మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను గ్రూప్ డి వాళ్ళ కోసం ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి మరి ఏంటి అని అడుగుతున్నారు గ్రూప్ డిలో స్పోర్ట్స్ వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు టెన్త్ టెన్త్ క్లాస్ ఇంటర్ ఉంటే పర్వాలేదు దాని మీద వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకొకసారి స్పోర్ట్స్ పర్సన్ కోటా అని ఒకటి ఉండేది స్పోర్ట్స్ మ్యాన్ అని ఆ యొక్క కోటాలో స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే మరి వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు ఆ యొక్క నోటిఫికేషన్ మనకి మీరు లేటెస్ట్ ఫ్రీ జాబ్ అలర్ట్స్లోకి వెళ్తే మీకు అక్కడ ఇచ్చేస్తాడనమాట ఏదైనా జోన్లో పడితే మా ఇక్కడ సికింద్రాబాద్ జోనే కాక వేరే జోన్లో పడినా కానీ మీకు అక్కడ క్లారిఫై అయిపోయింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ మరి నా ఏజ్ థర్టీ ఎయిట్ అన్నారు నా ఆ యొక్క పర్సన్ ఏజ్ థర్టీ ఎయిట్ వాళ్ళకి అప్లికేషన్ జాబ్ వచ్చిద్దా రైల్వేలో జాబ్ వచ్చిద్దా అని అడిగారు మరి నేను ఏజ్ లిమిట్ గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను ఏంటంటే ఏజ్ లిమిట్ గురించి మనకి గ్రూప్ డిలో ఎయిటీన్ నుంచి థర్టీ ఎయిట్ దాకా అయితే ఏజ్ లిమిట్ ఉండిద్ది ఇంకా థర్టీ ఎయిట్ లోపల కొంతమంది అప్లై చేసుకోవచ్చు థర్టీ ఎయిట్ లోపల అది ఎవరంటే చెప్తానేనండి ఎస్సీ ఎస్టీలకి ఏజ్ రిలాక్సేషన్ ద్వారా థర్టీ ఎయిట్ దాకా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంకా ఐటీఐ ఉండి సిసిఏ కోటాలో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఉమెన్స్లో విడోస్ ఉంటారు కదా విడో విడో పర్సన్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా థర్టీ ఎయిట్ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఇది ఏజ్ లిమిట్ ఎవరు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా అది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నోటిఫికేషన్లో ఒక మీకు డేట్ అనేది మెన్షన్ చేస్తాడు ఒక ఓబీసీ క్యాండిడేట్కి ఇంత డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండాలి ఈ డేట్ ఆఫ్ బర్త్ లోపల పుట్టి ఉండాలి యూఆర్ క్యాండిడేట్ అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ లోపల పుట్టి ఉండాలి ఓబీసీ క్యాండిడేట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ లోపల ఎస్సీ ఎస్టిఎల్కి ఇలా ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీరు కనుక పుట్టి ఉండి మీకు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ కనుక ఈ లోపల ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీరు కనుక పుట్టి ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు అప్లై చేసేసుకోవచ్చు ఇంకా డీవీ అప్లికేషన్ తీసుకువెళ్ళాలి డీవీకి అప్ మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ తీసుకువెళ్ళాలా అని అడిగారు డీవీకి ఏంటంటే అప్లికేషన్ మనం అప్పుడే అప్లై అప్లై చేసినటువంటి అప్లికేషన్ చాలా మంది దగ్గర ఉండదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ వరకు తీసుకెళ్తే చాలు మనం పెట్టినటువంటి అప్లికేషన్ వాళ్ళ దగ్గర అయితే ఉండిద్ది మన యొక్క అప్ మనం పెట్టిన అప్లికేషన్ మొత్తం ఫార్మేట్ వాళ్ళ దగ్గర మన డీటెయిల్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అప్లికేషన్ ఉంటే ఓకే తీసుకెళ్ళండి ఒకవేళ అప్లికేషన్ లేకపోతే పర్వాలేదు ఏమీ అనరు అన్నమాట మిమ్మల్ని కాకపోతే అప్లికేషన్ తెచ్చుకోమని మీ మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేటప్పుడు చెప్తాడు కానీ దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఇంకొక డౌట్ అడిగారు మన రేపు ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ మనకు నచ్చిన చోట ఇస్తారా వాళ్ళకు నచ్చిన చోట ఇస్తారా అని అడిగారు ఫ్రెండ్స్ అదేంటంటే అది డివిజనల్ వైజ్గా ఉండిద్ది ఎవరు ఏ డివిజన్కి సెలెక్ట్ అయితే ఆ డివిజన్లో అయితే వర్క్ చేయాల్సి ఉండిద్ది ఇప్పుడు చాలామంది మీరు గమనించినట్లయితే విశాఖపట్నం వాళ్ళ యొక్క లొకాలిటీ విశాఖపట్నం అయినా కానీ ఇటు గొంతకల్లు ఓకేనా గుంతకల్లు వెళ్ళి కూడా డ్యూటీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాకపోతే గ్రూప్ డి పోస్టులు వచ్చేసరికి దగ్గరలోనే మీ హోమ్కి దగ్గరలోనే మీ డివిజన్కి దగ్గరలోనే ఇప్పుడు గుంటూరు డివిజన్ అనుకోండి మీ గుంటూరు డివిజన్లోనే మీ యొక్క హోమ్ సిటీకి దగ్గరలోనే మీ గ్రూప్ డి వర్క్ అయితే ఉండేది కానీ ఎన్టీపీసీలో ఏంటంటే కొంచెం డివిజన్స్ మారేటువంటి అవకాశాలన్నీ దూరం కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఇంకా ఏజ్ లిమిట్ గురించి కూడా చెప్పాను ఇంకా మెడికల్ ఎగ్జామ్ ఎప్పుడు అన్నారు దాని గురించి కూడా చెప్పేశాను ఇది ఫ్రెండ్స్ మరి సంగతి ఇంకా తర్వాత గ్రూప్ డి ట్రైనింగ్ గురించి శాలరీ గురించి ఆ యొక్క వీడియోస్ కొన్ని శాలరీ గురించి అయితే వీడియో చేసి పెట్టేశాను అందులోకి వెళ్ళి చూడండి ఇంకా రన్నింగ్ పీఈటీ గురించి కూడా ఒక వీడియో చేసేసాను మరి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వండిద్దా లేదా మరి అందులో ఇంజూరీ అయితే ఏంటి ఇంకా మెన్స్కి టైమింగ్ ఎలా ఉమెన్స్కి టైమింగ్ ఎలా ఎంత బరువు మెన్స్కి తీసుకెళ్ళాలి లేదా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చేసి పెట్టేశాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో గ్రూప్ డికి సంబంధించి కానీ ఎన్టీపీస్కి సంబంధించి కానీ ప్రతి వీడియోలు మీకు అందుబాటులోకి ఇంకా అనేక వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే మరి క్లిక్ చేసి పెట్టుకోండి మన నోటిఫికేషన్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసిద్ది ఒక ఉంటాను ఫ్రెండ్స్ బాయ్